హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్లీ చాలామంది అయితే అన్న బైక్ వీడియో చేయండి క్లియర్గా మేము పార్ట్ టైంలో వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నాము అలాగే ఫుల్ టైంలో వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు మనలో చాలామంది ఒక దగ్గర జాబ్ చేసుకుంటూ ఆ వచ్చే ఎర్నింగ్ సరిపోక పార్ట్ టైంలో ఇంకొక వర్క్ చేసుకొని ఎంతో కొంత మనీ అని ఎర్న్ చేయాలనుకుంటూ ఉంటాము సో ఇంకొంతమంది ఎలా అంటే ఇనీషియల్గా హైదరాబాద్ వచ్చి చదువుకుంటూ లేదా ఎక్కడైనా ట్రైనింగ్ చేసుకుంటూ పార్ట్ టైం వర్క్ చేసుకుని మనీ చేసుకుందాము ఫుడ్కి బెడ్కి అయ్యేలా మనీ వస్తే సరిపోతుంది మనం ఇక్కడ సర్వే అయితే సరిపోతుందని పార్ట్ టైం వర్క్స్ చూస్తూ ఉంటారు సో మీ దగ్గర బైక్ ఉంటే మీరు పార్ట్ టైం వర్క్లో బైక్ ట్యాక్సీ చేయొచ్చు నేను ఈ బైక్ ట్యాక్సీ ఎందుకు చెప్తున్నాను అనేది ఇంకొంచెం చెప్పట్లో క్లియర్గా చెప్తాను ఈ బైక్ ట్యాక్సీ అనేసరికి ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ర్యాపిడో ఓలా ఊబర్ ఇవే గుర్తుకొస్తాయి ఎందుకంటే ప్రజెంట్ ఆఫ్ ది సిచ్యువేషన్ హైదరాబాద్లో ఈ త్రీ యాప్సే పాపులర్గా ఉన్నాయి ఈ బైక్ టాక్సీని ఎందుకు సైజ్ చేస్తానంటే ఈ బైక్ టాక్సీ అనేది మనకి కంఫర్ట్ ఉండే టైంలో వచ్చి వర్క్ చేసుకోవచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడ బాస్ అంటూ ఎవరు లేరు మన కంఫర్ట్కి తగ్గట్టుగా మనం వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అయితే మీరు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఈ బైక్ ట్యాక్సీలో ఏ టైంలో వస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయి మార్నింగ్ రావాలా ఈవినింగ్ రావాలా వీకెండ్లో రావాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు సో ఆ కన్ఫ్యూజ్ ఏమీ అవ్వకండి ఇవాళ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో పార్ట్ టైం చేస్తే ఏ టైంలో రావాలి ఫుల్ టైం చేస్తే ఏ టైంలో రావాలి ఏ టైంలో వస్తే ఎర్నింగ్స్ బాగా వస్తాయి ఏ ఏరియాకి వెళ్ళాలి ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనేది క్లియర్గా చెప్తాను ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఈ బైక్ ట్యాక్సీ అనేది ఎలా ఉంటుంది యాజ్ ఎ బైక్ డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందనే క్లియర్గా మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను వీడియో అనేది కాస్త లెంత్గా ఉండొచ్చు బట్ వీడియో విజువల్స్ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కోసం వీడియోది కాస్త లెంత్ అయింది ఎక్కడ మీకు బోర్ కొట్టదు క్లియర్ విజిబిలిటీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం క్లియర్గా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఏదైనా పనిలో ఉంటే ఇక్కడికి ఈ వీడియో ఆపేసి మీ ఫ్రీ టైంలో ఈ వీడియో ఓపెన్ చేసి వీడియో మొత్తం చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా లాగొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రాపిడో ఓలా ఉబర్ ఈ త్రీ యాప్స్ కూడా లాగిన్ చేసి పెట్టాను అట్ ద సేమ్ టైం ఫస్ట్ బుకింగ్ ఏ యాప్లో వస్తుంది ఏ యాప్ ఏ యాప్ని డామినేట్ చేస్తుంది అనేది ఎండ్ ఆఫ్ ది డేకి మీకు అయితే చెప్తాను ఓకేనా సో ఎవరైతే ఈ బైక్ టాక్సీలోకి రావాలనుకుంటారో వాళ్ళందరూ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకోవాలి అందులో ఫస్ట్ ఎక్విప్మెంట్ ఈ హెల్మెట్ సో మీరు అండర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్లో ఏదైనా మంచి హెల్మెట్ అయితే తీసుకోండి సో నేను ఈ హెల్మెట్ ఆ హెల్మెట్ అనేమి చెప్పను బట్ క్వాలిటీ బాగుండే ఫుల్ హెల్మెంట్ అయితే తీసుకోండి సేఫ్టీగా ఉంటారు మీ రైడ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఇంకా ఆలోచన చేయకుండా ఫస్ట్ బుకింగ్ ఏ యాప్లో వచ్చిందో మీకు చూపించి ట్రిప్ అయితే స్టార్ట్ చేసి పెడతాను ఓలా ఊబర్ ర్యాపిడ్ ఈ త్రీ యాప్స్ లాగిన్ చేసిన తర్వాత నాకైతే ఊబర్లో ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చింది సిక్స్టీ ఎయిట్ రూపీస్ ట్రిప్ అయితే దీన్ని యాక్సెప్ట్ చేశాను పికప్ లొకేషన్ టూ హండ్రెడ్ మీటర్స్ డ్రాప్ లొకేషన్ సెవెన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఊబర్లో ట్రిప్ యాక్సెప్ట్ చేశాక ర్యాపిడ్లో అయితే ఇంకో బుకింగ్ వచ్చింది బట్ ఆ ట్రిప్ అనేది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఊబర్లో ట్రిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఈ ర్యాపిడో ఓలా ఈ రెండు కూడా లాగౌట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక దాంట్లో ట్రిప్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ మన దగ్గర ఎన్ని యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాగౌట్ చేసేయండి అయితే కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వెళ్తున్నాను సో కొత్త వారైతే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నావిగేషన్ చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో నావిగేషన్ మనకి తెలియదు ముందు మీరు నావిగేషన్ని ప్రాపర్గా ఫాలో అవడం నేర్చుకోండి ఓకేనా సో కస్టమర్ లొకేషన్కి రాగానే మనం ఈ ఫోన్లో ఊబర్ యాప్ ఓపెన్ చేసి ఐ హ్యావ్ టు అరైవ్డ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి ఇలా నోటిఫికేషన్ ఇస్తే కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్తుంది మనం పికప్ లొకేషన్కి వచ్చాము అనేసి నైన్ ఎయిట్ సార్ అంతా సార్ ఓటీపీ నైన్ ఎయిట్ సార్ కూర్చోండి ఇది కొంచెం ఉంది చూసుకుని అక్కండి కస్టమర్ దగ్గర మనం ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి అయితే మూవ్ అయిపోతాం సో ఇనీషియల్గా కస్టమర్ వస్తే ఎలా బిహేవ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఈ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి భోవెన్పల్లి సో ఆలస్యం ఆలోచించకున్నా కస్టమర్ మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు కొత్తగా ఎవరైతే వచ్చి హైదరాబాద్లో ఈ బైక్ ట్యాక్సీ అనుకుంటారో వాళ్ళకి ఈ హైదరాబాద్ రోడ్స్ అనేవి క్లియర్గా తెలియదు సో మ్యాప్స్ కూడా కొంతమందికి అయితే తెలియవు సో ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి గూగుల్ మ్యాప్స్ అయితే తెలుసు బట్ ఇంకొంతమంది అయితే ఉంటారు కదా వాళ్ళకి మ్యాప్స్ అయితే తెలియవు అలాంటి వాళ్ళు కస్టమర్కి అడగచ్చు రూట్ మ్యాప్ సార్ మీకు తెలుసా నాకు రూట్ మ్యాప్ గైడ్ చేస్తారా అని చెప్పి వాళ్ళకైతే అడిగి వాళ్ళు చెప్పిన విధంగా మనమైతే వీళ్ళు పో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాక్ టాక్సీలోకి వచ్చేటప్పుడు మొబైల్ హోల్డర్స్ అయితే యూజ్ చేయండి సో అన్ఎక్స్పెక్టెడ్ గా నా మొబైల్ హోల్డర్ అనేది ఇరిగిపోయింది అందుకోసమే ఈ వేళ నేనైతే మొబైల్ హోల్డర్ అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాను ఈ కస్టమర్ ని ఇక్కడ డ్రాప్ చేసి మన ఊబర్ యాప్ ఓపెన్ చేసి ట్రిప్ అయితే క్లోజ్ చేయాలి ఓకేనా సో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి ట్రిప్ క్లోజ్ చేస్తేనే మనకి బిల్ అయితే షో అవుతుంది ప్రెజెంట్ అయితే ఎయిటీ వన్ రూపీస్ అయితే బిల్ షో అయింది నేను ఎయిట్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇది మార్నింగ్ సెక్షన్ కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే టచ్ అవ్వలేదు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కస్టమర్ని డ్రాప్ అయితే చేసేసాను ఊబర్లో అయితే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము ఫస్ట్ ట్రిప్ థర్టీ మినిట్స్లో అయితే మనకు డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ ట్రిప్లో మనం ఎంత ఎర్నింగ్ చేసామని చూపిస్తాను ఊబర్లో ప్రతిసారి ఇలా ఉంటుంది కస్టమర్ని పిక్ చేసుకోవాలి డ్రాప్ లొకేషన్ చూతుంది డ్రాప్ లొకేషన్ చూస్తూ కస్టమర్ని డ్రాప్ చేసేది అంతే సో ఇప్పుడైతే నా ఎర్నింగ్ చూపిస్తాను అట్ ద సేమ్ టైం ఊబర్లో ట్రిప్ క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ రిమైనింగ్ ఏవైతే ర్యాపిడో ఓలా యాప్స్ ఉన్నాయో వీటిని కూడా లాగిన్ చేసి పెట్టాలి సో ఇప్పుడు ఈ రెండు యాప్స్ లాగిన్ చేసి పెట్టాము అలాగే ఎంత ఎర్నింగ్ వచ్చినాయో చెప్తాను లాస్ట్ ట్రిప్ ఎర్నింగ్స్ చూపిద్దాం అనుకున్నాం బట్ అయితే ఊబర్లో ఇంకొక ట్రిప్ అయితే వచ్చేసింది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ట్రిప్ దేన్ని కూడా యాక్సెప్ట్ చేశాను ఊబర్లో కానీ దేనిలో కానీ బుకింగ్స్ రావాలంటే బ్యాక్ టు బ్యాక్ వచ్చిన బుకింగ్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఈ పికప్ లొకేషన్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ అయితే ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా హెల్మెట్ పెట్టుకొని పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము సో చాలా మంది బిగినర్స్ ఏం చేస్తూ ఉంటారంటే పక్కనే కదా పికప్ లొకేషన్ హెల్మెట్ ఎందుకు అని చెప్పి హెల్మెట్ అనేది మిస్ చేస్తూ ఉంటారు సో ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఊబర్లో వెళ్తూ ఉన్న టైంలో ట్రిప్ అనేది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిన ఫీజ్ అంటూ ఏమీ రాబోయే మన పెట్రోల్ వేస్ట్ సో ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత కొన్ని రైడ్స్ అయితే వచ్చాయి బట్ ఆ రైడ్స్ నాకు నచ్చలేదు ఆ ఏరియాలో బుకింగ్స్ రావని కొన్ని ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని నేను కొన్ని రైడ్స్ అయితే స్కిప్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ ర్యాపిడ్లో ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది పికప్ లొకేషన్ ఇక్కడే ఉంది డ్రాప్ లొకేషన్ బేగంపేట్ ఈ ట్రిప్ అయితే యాక్సెప్ట్ అయింది ఇంకా ఆలస్యం చేయకుండా మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మీలో చాలా మంది పార్ట్ టైం లేదా ఫుల్ టైం వచ్చి వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ చేసుకోవాలనుకుంటున్నారు కదా ఈ బైక్ ట్యాక్సీలో అలాంటి వాళ్ళ కోసం ఊబర్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చింది భయా ఎవరైతే మన ఛానల్ లింక్ నుండి ఊబర్లో రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ పదహారు వందల రూపాయలు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది సో దీని కండిషన్స్ అంటే ఏం లేవు మీరు జాయిన్ అయిన డే వన్ నుంచి థర్టీ డేస్లో మీరు హండ్రెడ్ టిప్స్ కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్గా జాయినింగ్ బోనస్ అంటూ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది భయా ఇంతే కాకుండా నేను రీసెంట్లీ ఫాస్ట్ అని ఒక అటాచ్మెంట్ సెంటర్ అయితే ఓపెన్ చేశాను భయ్య ఒక బ్యాక్ అండ్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను సో దీనివల్ల మీరు మన ఛానల్ లింక్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఓబర్ వాళ్ళు పదహారు వందలు ఇస్తారు అడిషనల్గా నేను నా తరపు నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే ఇస్తారు భయ్య క్యాష్ బ్యాక్ మీకు గూగుల్ పే లేదా ఫోన్పే అయితే ఇస్తారు సో ఈ అమౌంట్ నేను మీకు ఇవ్వాలంటే మీ డీటెయిల్స్ నాకు కావాలి కదా సో కింద గూగుల్ సీట్ అయితే ఇచ్చాను సింపుల్గా ఆ సీట్ ఓపెన్ చేయండి సీట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ ఫోన్ నెంబరు మీ పేరు మీ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే మీ బైక్ ఆర్సీ సబ్మిట్ చేయండి ఇలా సబ్మిట్ చేయడం వల్ల మా బ్యాక్ అంటే వాళ్ళు మీ ఊబర్ ఐడిలో ఏదైనా వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు ఆఫ్టర్ థర్టీ డేస్లో మీరు హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు భయా కొన్ని ట్రిప్స్ తీసుకోలేదు అని చెప్పాను కదా ఎలాంటి ట్రిప్స్ తీసుకోలేదు ఎలాంటి ఏరియాస్కి మనం వెళ్ళకూడదు అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే కస్టమర్ని పిక్ చేసుకున్నాను సో కస్టమర్ని పిక్ చేసుకునేటప్పుడే గుర్తుపెట్టుకోండి ఊబర్లో మనం ఓటీపీ తీసుకోవాలి ఊబర్లో కానీ ర్యాపిడ్లో కానీ సో ఇప్పుడు నాకు ర్యాపిడ్లో వచ్చింది కాబట్టి ర్యాపిడ్లో ఓటీపీ తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వన్స్ ఓటీపీ తీసుకుంటే అక్కడి నుంచి అనేది ట్రిప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో డ్రాప్ లొకేషన్కి వెళ్తూ వెళ్తూ ఈ బైక్ టాక్సీలో ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనే దాని గురించి డిస్కషన్ అయితే చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి నాంపల్లి చార్మినార్ ఈ సైడ్ అయితే వెళ్ళకండి సో మార్నింగ్ సెక్షన్లో వెళ్తే రైడ్స్ రావు అలాగని మధ్యాహ్నం వెళ్తే ట్రాఫిక్ ఫుల్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది సో మన టైం అంతా కూడా అక్కడ వేస్ట్ అయితే అవుతూ ఉంటుంది సో కొత్తగా చేసేవాళ్ళు ఈ ఓల్ సీట్ ఏదైతే ఉందో ఆ ఓల్ సీట్ని అయితే స్కిప్ చేసేయండి అటువైపు వస్తే బుకింగ్స్ మీరు ఆ బుకింగ్స్ని యాక్సెప్ట్ చేయకండి సో ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయితే అక్కడ ఉంటుంది సో ఇప్పుడైతే కస్టమర్ని పిక్ చేసుకున్నాం కదా సో ఏదైనా కస్టమర్ని పిక్ చేసుకుని మనమైతే డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఉండాలి ఓకే ఓల్డ్ సిటీకి వెళ్ళొద్దు అని చెప్పారు ఓకే మరి ఎలాంటి ఏరియాకి వెళ్ళాలి అంటే సో సికింద్రాబాద్ మియాపూర్ కుక్కడపల్లి మాదాపూర్ బంజాగుట్ట ఇటు సైడ్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఇయర్ నేను చెప్తున్నా మీరు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకునే స్కోప్ అయితే ఉంది బట్ ఏంటంటే బుకింగ్స్ వచ్చేటప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయండి ఎక్కువగా క్యాన్సిల్ అయితే చేయకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఈ ఊబర్లో జాయిన్ అయ్యారంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వచ్చేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ యాక్సెప్ట్ చేయాలి మీరు క్యాన్సిల్ చేస్తే మీకు బుకింగ్స్ అనేవి రావు సో గుర్తుపెట్టుకోండి వచ్చిన బుకింగ్స్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేసేయండి ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను మనం ఈ కస్టమర్ని ర్యాపిడోలో పిక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ర్యాపిడో యాప్ ఓపెన్ చేసేసి ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము ట్రిప్ క్లోజ్ చేస్తే ఇక్కడ సెవెంటీ టూ రూపీస్ అయితే అమౌంట్ చూపిస్తుంది ర్యాపిడోలో ఓలాలో ఊబర్లో ఇక్కడ చూపించిన అమౌంట్ మొత్తం మనకి ఇవ్వరు కమిషన్ అయితే ఉంటుంది కమిషన్ కట్ అయ్యి మనకి కొంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఎందుకంటే ఆ యాప్ని వాళ్ళు బిల్డ్ చేసినందుకు ఎంతో కొంత కమిషన్ అయితే కట్ అవుతూ ఉంటుంది మీరు ఇందులోకి వచ్చి వర్క్ చేస్తే ఏ యాప్ బాగుంటుంది ఏ యాప్లో ఎక్కువ కమిషన్ కట్ అవుతుంది ఏ యాప్లో ఫెర్ ఎక్కువగా ఇస్తున్నారు అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది సో నా సైజ్ వచ్చేసరికి మోస్ట్లీ మీరు ఊబర్ ఓలా ఎక్కువగా చేయండి ఎందుకంటే ఇందులో కొంచెం కమిషన్ అయితే తక్కువగా ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇక ర్యాపిడ్ అంటారా ర్యాపిడ్లో మీ అందరికీ తెలిసిందే కమిషన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది బట్ రాపిడోలో మనకి ఇన్సెంటివ్స్ ఉంటాయి అడిషనల్గా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి వాటిని తీసుకుంటే మనకైతే ఇయర్నింగ్స్ వస్తాయి ర్యాపిడ్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే బుకింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ర్యాపిడోలో అంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తూ ఉంటాయి కొంతమంది దగ్గర ఓలా ఊబర్ ఉండవు అలాంటి వాళ్ళు ర్యాపిడ్లో మనం సర్వే అవ్వచ్చు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయి కాబట్టి ఇయర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు కస్టమర్లు వచ్చేసారు సో ఇతన్ని పిక్ చేసుకుందాం ఇప్పుడు జీరో సిక్స్ ఫోర్ త్రీ ఆ టూ టూ రాలేదమ్మా చూడు జీరో సిక్స్ జీరో అన్న చూసుకోండి ఎక్కువ కాల్ తగులుతుంది ఇది హైట్ ఉంది సో మనమైతే కస్టమర్ని పిక్ చేసుకున్నాము సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు ఓటీపీ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేసేయండి కంగారుగా మీరు కస్టమర్ని ఎక్కించుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోకండి మీరు ఓటీపీ ఎక్కడ తీసుకుంటున్నారో ట్రిప్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కొత్త కాబట్టి మనకు తెలియదు కన్ఫ్యూజన్లో ఉంటాము కంగారు కంగారుగా ఉంటాము ఇంకొకటి ఏంటంటే ఇవంతా మనకి అలవాటు ఉంది కాబట్టి మనకు కొంచెం పానిక్ అవుతూ ఉంటాం సో ఇలాంటి ప్యానిక్ కావడానికి ఏమీ లేదు చాలా కూల్గా ఉండండి ఓకేనా ఎవరైతే ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి వర్క్ చేసుకుందాము ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్మెట్ ఒక పవర్ బ్యాంకు ఒక వాటర్ బాటిల్ ఒక మెడికిట్టు సో ఇలాంటివి అయితే ఉండాలి అడిషనల్గా మనకి షూస్ అలాగే చేతికి కవర్ అయ్యే హ్యాండ్ గ్లౌజెస్ కూడా మనమైతే పెట్టుకోవాలి సో ఇవన్నీ కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకుని కొనుక్కోండి సో పవర్ బ్యాంక్ కొనడం వల్ల మనమైతే ఎక్కువ టైం లాగిన్లో ఉండి ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయగలం పవర్ బ్యాంక్ లేకపోతే మధ్యలో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ మనం మూడ్ ఆఫ్ అయితే ఇంటికి రావాల్సి వస్తుంది సో అందుకోసమే ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి అని చెప్తున్నాను ఇప్పుడైతే కస్టమర్ని డ్రాప్ చేసి ఇక్కడైతే ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను ఈ ట్రిప్లో నైంటీ త్రీ రూపీస్ అయితే ఇయర్నింగ్స్ వచ్చాయి ఈ ట్రిప్తో ఊబర్లో రెండు ఆర్డర్లు అయితే మనం క్లోజ్ చేసాము లో ఒక ఆర్డర్ అయితే క్లోజ్ చేసాము సో ఊబర్లో ఒక ట్రిప్ కంప్లీట్ చేసాను కాస్త ముందుకు వస్తే ఇమీడియట్లీ మళ్ళీ ఊబర్లో అయితే బుకింగ్ అయితే వచ్చేసింది పికప్ లొకేషన్ జూబ్లీ హిల్సే ఉంది డ్రాప్ లొకేషన్ కూకడపల్లి పికప్ లొకేషన్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది ఇప్పటి వరకు నేను మూడు రైడ్లు అయితే కంప్లీట్ చేశాను ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది ఇంకా ఆసేపు తర్వాత నేనైతే రివీల్ చేస్తాను మన సబ్స్క్రైబర్లు కొంతమంది అన్న ఊబర్లో ప్రతిరోజు నాకు థర్టీ రూపీస్ కమిషన్ కట్ అవుతుంది ఈ ఇంటర్మీడియట్ కమిషన్ అంటే ఏంటి ఇది కట్ అవ్వద్దంటే ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు కట్ అవ్వదు ఏం లేదు భయ్య ప్రతిరోజు మనం ఆరు రైడ్లకన్నా ఎక్కువ రైడ్లు కంప్లీట్ చేస్తే మనకి ఊబర్లో ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు బట్ ఎవరైతే మూడు రైడ్లు నాలుగు రైడ్లు కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకు ప్రతిరోజు థర్టీ రూపీస్ కమిషన్ అయితే కట్ అవుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఈరోజు మనం ఫైవ్ రైడ్స్ కంప్లీట్ చేస్తే ఈరోజే థర్టీ రూపీస్ కట్ అవుతుంది బట్ కొన్నిసార్లు ఈరోజు కట్ అవ్వదు రేపు కట్ అవుతుంది కొన్నిసార్లు కొంచెం లాగ్ అయితే ఉంది వన్ డేలో కట్ అవ్వాల్సింది నెక్స్ట్ డే అయితే కట్ అవుతుంది అందుకే మీరేం చేస్తారంటే ప్రతిరోజు ఊబర్ లాగిన్ చేశారంటే మోర్ దెన్ సిక్స్ రైడ్స్ కంటే ఎక్కువ రైడ్స్ కంప్లీట్ చేస్తే మీకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు సో ఇంకా ఆలోచన చేయకుండా ఊబర్లో కస్టమర్ని పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము కొత్తగా వచ్చేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ర్యాపిడో చేయాలా ఓలా చేయాలా ఊబర్ చేయాలా త్రీ యాప్స్ ఉన్నాయి ఇందిట్లో ఏ యాప్ బాగుంటుంది ఏ యాప్ కంఫర్ట్ ఉంటుంది సో మూడు యాప్స్ యూజ్ చేసుకోండి మూడు యాప్స్లో కూడా ఇయర్నింగ్స్ బాగానే ఉంటాయి మీకు చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఏ యాప్లో ఇయర్నింగ్స్ బాగున్నాయని సో దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి త్రీ యాప్స్ ఉన్నప్పుడే మనం ఎక్కువ ఎర్నింగ్స్ చేయొచ్చు ఒక యాప్లో కాకపోతే ఇంకొక ఉన్నా సరే బుకింగ్లు వచ్చేస్తాయి అవునా కాదా లొకేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను సో కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చిన తర్వాత వెంటనే కస్టమర్కి కాల్ చేశాను అంతేకాకుండా అక్కడ కస్టమర్కి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చాను ఇలా కస్టమర్కి నోటిఫికేషన్ ఇస్తే తనకు అర్థమవుతుంది మనం పికప్ లొకేషన్కి వచ్చాము అని ఇక్కడ మనం త్రీ మినిట్స్ కన్నా ఎక్కువగా వెయిట్ చేస్తే మనకి పికప్ వెయిటింగ్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ర్యాపిడో ప్రొవైడ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఊబర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో అంతలో కస్టమర్ అయితే వచ్చేసారు ఈ కస్టమర్ దగ్గర ఓటీపీ ఐ మీన్ పిన్ అయితే ఉంటుంది ఒక ఫోర్ డిజిట్ పిన్ ఆ పిన్ని తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము ఈ బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ఫుల్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి దీనికైతే ఒక క్లారిటీ ఇస్తాను చూడండి మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ అవర్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకునే స్కోప్ అయితే ఈ బైక్ టాక్సీలో ఉంటుంది హై డిమాండ్ ఏరియాలో ఉంటే పర్ అవర్కి టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఓవరాల్గా థౌజండ్ రూపీస్ రావాలంటే ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి సో ఇలా ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే థౌజండ్ రూపీస్ వస్తే అందులో టూ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ పోయి మనకైతే ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది వెహికల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మేము వెహికల్ మంచి మైలేజ్ వస్తే మీకు టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోలే కావచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే రావచ్చు అదే కానీ మీరు హెవీ సీసీ పెద్ద సీసీ వెహికల్స్ తీసుకొస్తే మీ ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది పెట్రోల్ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైనా ఈ బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటే మినిమం యావరేజ్గా మైల్లో వచ్చే బైక్స్ తీసుకుంటే మీకు ఎక్కువగా ప్రాఫిట్స్ అయితే ఉంటాయి హెవీ సీసీ వెహికల్స్ అయితే తీసుకురావద్దు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వెహికల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బట్ అయితే చూడటానికి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ లుక్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ వెహికల్ని కంప్లీట్గా నేను మాడిఫికేషన్ చేసుకున్నాను కాబట్టి సో ఇలా ఎవరు ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది కదా సో మీకు నచ్చిన వెహికలే మీరు తీసుకోండి చాలామంది అయితే బైక్ బెటరా స్కూటర్ బెటరా అని అడుగుతున్నారు ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే మీరు ఏ వెహికల్ అయితే డ్రైవ్ బాగా చేయగలరో అది తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు స్కూటర్ అయితే ఈజీగా ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు లగేజీ ఎక్కువగా క్యారీ చేయొచ్చు బైక్ అయితే మైలేజ్ ఎక్కువగా ఉంటుంది బట్ ఇది కూడా సింపుల్గానే ఉంటుంది బట్ క్లచ్ గేరు దీన్ని కొంచెం హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి సో మీకు ఏ వెహికల్ కంఫర్ట్ ఉంటే ఆ వెహికల్ పర్చేజ్ చేయండి ఇప్పుడు కస్టం పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను కదా ఊబర్లో ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము సో అమౌంట్ ఎంత వస్తుంది వన్ నైంటీన్ రూపీస్ అయితే వచ్చింది సో అమౌంట్ పెరగలేదు తగ్గలేదు ఎందుకంటే ఊబర్లో చూపించిన నావిగేషన్ ఫాలో అవుతూ అదే రూట్లో వచ్చాను కాబట్టి బిల్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు మనం ఊరంతా తిప్పి తిప్పి వస్తే బిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ షార్ట్కట్లో వస్తే బిల్ అనేది తక్కువైపోతుంది ఈ బైక్ ట్యాక్సీలో ఓలాలో అయినా ఊబర్లో అయినా బిల్ ఎక్కువ తక్కువ అవడానికి రీజన్ ఏందో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా బస్ డ్రాప్ చేసి అలా కాస్త ముందుకు వెళ్తూ ఉండగా ఊబర్లో ఇంకొక పికప్ అయితే పడింది సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది ఈ పికప్ అయితే యాక్సెప్ట్ చేశాను డ్రాప్ లొకేషన్ మాదాపూర్ అయితే చూపిస్తుంది పికప్ లొకేషన్ జస్ట్ పక్క గల్లీలో మాత్రమే ఉంది సో లాస్ట్ ట్రిప్ మనం జూబ్లీ హిల్స్ నుంచి ప్రజెంట్ కుక్కడపల్లికి అయితే వచ్చి డ్రాప్ అయితే క్లోజ్ చేసాం ఇమీడియట్లీ ఊబర్లోనే మళ్ళీ అయితే బుకింగ్ వచ్చేసింది కుక్కపల్లి నుంచి మాదాపూర్కి అయితే వచ్చింది విచ్ ఈస్ అమౌంట్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది సో ఈ ట్రిప్ తీసుకున్న ఇప్పటి వరకు నేను ఓలా ఊబర్ ర్యాపిడ్ ఈ త్రీ యాప్స్ కూడా లాగిన్ చేసి పెట్టిన ఈ మూడు యాప్స్లో డామినేషన్ చేసిన యాప్స్ ఏదైతే ఉందో అది ఊబరే ఎందుకంటే టైమింగ్ సో ఈ టైమింగ్లో ఏ యాప్లో లాగిన్ చేసినా బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయి మన సబ్స్క్రైబర్లో కొంతమంది అయితే అన్న పార్ట్ టైం కోసం ఏ టైమింగ్లో వస్తే ఇయర్నింగ్స్ బాగా వస్తాయి అంటున్నారు సో నా ఎక్స్పీరియన్స్తో మీకు నేను అడ్వైజ్ చేసే టైం ఏదైతే సైజ్ నుంచే టైం ఏదైతే ఉందో ఆ టైం వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ టు టెన్ ఈ టైంలో వచ్చి ఒక సెవెన్ డేస్ ఎక్స్పీరియన్స్ అవ్వండి ప్రతిరోజు కన్సిస్టెంట్గా వచ్చి వర్క్ చేయండి ఈ టైమింగ్లో అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే ఉంటారు సో ఎక్కువగా బైక్ టాక్సీ ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటారు సో మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎరితే ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఊబరే కొట్టినా మంచి ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఇంకా ఊబర్లో బుకింగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా ఈరోజు ఊబర్లో జోన్ వేయలేదు జోన్ వేస్తే లెక్క వేరేలా ఉంటుంది జోన్ వేస్తే పెర్ కిలోమీటర్కి టెన్ ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ కూడా వస్తూ ఉంటుంది సో ఈ జోన్ గురించి నెక్స్ట్ నేను చేసే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము ఊబర్లో ట్రిప్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్ దగ్గరికి వెళ్దామని వెహికల్ అయితే ఆన్ చేశాను అంతలో కస్టమర్ అయితే కాల్ చేసి భయ్య ఎక్కడున్నా జల్దీరా అని చెప్పి నాకైతే ప్రెజర్ పెట్టారు సో కొత్త వాళ్ళు అయితే ఈ ప్రెజర్లో ప్యానిక్ అయ్యి లేనిపోయిన యాక్సిడెంట్లు అయితే చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా ప్రెజర్ పెడితే ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసేయండి సో బెటర్ సైజన్ క్యాన్సిల్ చేసేయడమే బెటర్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ పెట్టి మీరు ప్రెజర్లో పడి వెహికల్ని హెవీ స్పీడ్గా వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయక మీరు పడిపోయి కస్టమర్కి డ్యామేజ్ అయ్యి ఇది చాలా రిస్కీ కదా మీ బైక్ని మీరు ఎంత స్పీడ్లో కంట్రోల్ చేయగలుగుతారో అంత స్పీడ్లోనే వెళ్ళండి పికప్ లొకేషన్కి వచ్చి ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేస్తే కస్టమర్ అయితే వచ్చేసారు కస్టమర్ రాగానే తన దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను లొకేషన్ లొకేషన్కి వెళ్తూ వెళ్తూ ఈ ఓలా ఊబర్ రాపిడో బైక్ టాక్సీ ఎలా ఉంటుంది ఏ టైంలో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇనీషియల్గా ఎవరైనా వస్తే వాళ్ళు ఓవర్గా వర్క్ చేయకండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేయండి ఎందుకంటే ఈ బైక్ టాక్సీకి మీరు అలవాటు పడాలి సో అలవాటు పడుతూ ఉంటే ఫోర్ అవర్స్ కాస్త ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కాస్త సిక్స్ అవర్స్ అలా మీరు ఎయిట్ అవర్స్ వర్క్ చేసుకున్నా సరే మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు అందుకే నేను అంటే ఈ ఫీల్డ్కి మీరు అలవాటు పడండి అలవాటు పడ్డాక ఫుల్ టైం అయితే వర్క్ చేసుకోండి చాలామంది ఈ బైక్ ట్యాక్సీ చూసి అంటే నేను చేసే వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు సో నేను చేసే వీడియోస్ చూసి ఇబ్బంది పడకండి మీరు ఈ బైక్ ట్యాక్సీలో వర్క్ చేయగలుగుతారా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నా వీడియో చూసి ఇక్కడికి వస్తే మీరు ఎర్నింగ్ చేయలేరు వీడియో చూడటానికి చాలా బాగుంటుంది బట్ హార్డ్ వర్క్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు నా ఎయిట్ అవర్స్ జర్నీని నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీకు చూపిస్తున్నాను నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది మాటల్లో చెప్పగలను చేతల్లో చూపించగలను కానీ కొన్ని అన్ని విషయాలు చెప్పాలంటే నాకు ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది సరిపోదు ఓవరాల్గా ఒక టూ త్రీ అవర్స్ సినిమా కావాలి మరి అంత మీరు చూడలేరు కదా అందుకోసమనే ఈ బైక్ టాక్సీ అంత ఈజీగా ఏమి ఉండదు ఇక్కడ కూడా హార్డ్ వర్క్ చేయాలి ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేస్తూనే మనీ అర్న్ చేసుకుంటున్నారు సో మీరు అంతలా హార్డ్ వర్క్ చేయగలగము అనుకున్నప్పుడే మీరు ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి వర్క్ చేసుకోండి అదర్వైజ్ మాకు అంత ఓపిక లేదు భయ్యా అన్నప్పుడు మీరు ఈ ఫీల్డ్లోకి రావద్దు మీకు నచ్చిన వేరే జాబ్స్ ఏమైనా ఉంటే ఆ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి ఈ బైక్ ట్యాక్సీ ఎలాంటి వర్క్ సూట్ అవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ కావాలి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఈ మనీ వస్తే ఏదైనా యూజ్ అవుతుంది నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడొచ్చి మీరు వర్క్ చేసుకోండి నేను చెప్పానను వేరే వాళ్ళు చెప్పారను వీడియో బాగుందనో మీ ఊరిని వదిలేసి ఇక్కడ రావద్దు నేను చేసే ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేయాలి అని కాదు సో బేసిక్ థింగ్స్ మీకు తెలిస్తే మీరు వచ్చి ఇండివిజువల్గా ఇక్కడ వర్క్ చేసుకోగలరు మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్నో కొన్ని క్లియర్ చేసుకోగలరు అని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కొంతమందికి అయితే మనీ అవసరం ఉంటుంది బట్ ఈ బైక్ ట్యాక్సీ చేస్తే సిగ్గు లేకపోతే నా పరువు పోతుందని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఇవే జానర్లు అయితే ఉంటాయి సో ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆ పని చేయడం మానేస్తున్నారు మీరు చేసినా చేయకపోయినా ఆ నలుగురు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు మీకు ఏదైనా ఆర్థిక సమస్య వస్తే ఆ నలుగురు ఎవరు భయ్యా మీకు మీరుగానే డబ్బులు సంపాదించుకోవాలి ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను నాకు సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే చూపిస్తుంది బిల్ ఇంక్రీజ్ కాలేదు అలానే డిగ్రీస్ కూడా కాలేదు ఎందుకంటే మ్యాప్ లో చూపిస్తున్న లొకేషన్ ఫాలో అయ్యాను ఇలా మీరు కూడా మ్యాప్ ని మాత్రమే ఫాలో అవ్వండి సో కస్టమర్ ని ఇప్పుడైతే డ్రాప్ చేశానో నా ఐఆమ్స్ కొండాపూర్ సో ఈ నియర్ బై ఎక్కడైనా టిఫిన్ కనిపిస్తే టిఫిన్ చేద్దాం ఇప్పుడు టైం టెన్ థర్టీతో దగ్గరలో ఉంది టెన్ థర్టీ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకుని ప్రశాంతంగా టిఫిన్ చేద్దాం టిఫిన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని మన ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టైం కూడా చూపిస్తున్న చూడండి టెన్ ట్వంటీ వన్ అయితే అవుతుంది ఇప్పుడు మనం లాగిన్ చేసిన మూడు యాప్స్ కూడా లాగౌట్ చేద్దాం ఊబర్ లాగౌట్ చేస్తున్న అట్ ద సేమ్ టైం ర్యాపిడో ఓలా వీటిని కూడా లాగౌట్ అయితే చేసేసాము టిఫిన్ చేద్దామని కాస్త ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది ఈ టిఫిన్ రాజమండ్రి వాళ్ళదంట ఐ మీన్ రాజమండ్రి వాళ్ళు వచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఓపెన్ చేశారంట రెండు ఇడ్లీ ఫార్టీ రూపీస్ అయితే ఉంది నేను షాక్ అయిపోయాను రెండు ఇడ్లీ నలభై రూపాయలు ఏంటి భయ్యా అని బట్ క్వాలిటీ చాలా బాగుంది భయ్య ఈ ఇడ్లీ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి బట్ ఇక్కడ వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి నేను యూజ్ చేసే లెమ్స్ వల్ల ఏంటన్నా ఇడ్లీ గురించి ఎంతసేపు చెప్తున్నాను ప్రమోషన్లో ఏమైనా ఇడ్లీలు ఫ్రీగా ఇచ్చారా అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు భయ్య మిమ్మల్ని అందరూ ఇక్కడికి వచ్చి ఇడ్లీ తినండి అని నేను చెప్పట్లేదు యాజ్ ఎ కంటెంట్ గా నాకు ఈ ఫుడ్ నచ్చిందని మీకైతే చెప్తున్నాను ఈ వీడియో ఇక్కడ తినడానికి కారణం ఏంటంటే మనలో చాలామంది బైక్ టాక్సీ చేస్తూ కరెక్ట్ టైంకి ఫుడ్ తినట్లే సో మీరు ఏ పని చేసినా ఎక్కడన్నా సరే ఫుడ్ తినేయండి మనం చేసే పని దేనికోసం కరెక్ట్ టైంకి ఫుడ్ తినడాని కోసమే కానీ మనలో చాలామంది బైక్ టాక్సీ అవి ఇవి చేస్తూ కరెక్ట్ టైంకి ఫుడ్ తినట్లా తర్వాత తిందాం తర్వాత అని చెప్పి తెల్లవారి నైన్ ఓ క్లాక్ చేయాల్సిన టిఫిన్ మధ్యాహ్నం ట్వెల్వ్ చేస్తున్నారు మరి వాళ్ళకి తెలుసో తెలియదో మధ్యాహ్నం చేసేది టిఫిన్ కాదు లంచ్ అని సో నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఊబర్ ఓలా రాపిడు ఈ త్రీ యాప్స్ కూడా లాగిన్ చేసి పెడుతున్నాను ఫస్ట్ ఊబర్ లాగిన్ చేసిన నెక్స్ట్ ఓలా యాప్ అయితే లాగిన్ చేసి పెడుతున్నాను సో ఛార్జింగ్ కూడా తక్కువగానే ఉంది ఓలా వాడు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చిండు జీరో కమిషన్ అని చెప్పేసి అంటే ప్రతి రైడ్ మీద కమిషన్ ఏమీ కట్టకుండా ఇచ్చే యాడ్ని మొత్తం మనకే అంట సో నెక్స్ట్ ర్యాపిడో కూడా లాగిన్ చేసి పెడదాము సో ఈ యాడ్లే ఎక్కువైపోయినాయి అబ్బా ఓకే ర్యాపిడోని కూడా మనం లాగిన్ చేసాము ఇక్కడ ఇంకొక బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం కొంచెం సేపు వెయిట్ చేసి నెక్స్ట్ బుకింగ్ అయితే తీసుకుంటాము ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది లెవెన్ తర్వాత బుకింగ్స్ అనేవి చాలా స్లో అయిపోతాయి ఎందుకంటే అందరూ రీచ్ అయిపోయి ఉంటారు వాళ్ళ లొకేషన్స్కి కాసేపు వెయిట్ చేసిన తర్వాత సిక్స్టీ సెవెన్ రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది ఆ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను పికప్ లొకేషన్ కూడా వెళ్తున్నాను ఇవాళ ఈ బైక్ ట్యాక్సీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇచ్చాను ఇంకా చాలా ఉంది అది అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తే టెన్ వరకు లేదా ట్వెల్వ్ వరకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది ఇవాళ క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సెకండ్ హాఫ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఒక నైట్ నైన్ టు టెన్ ఓ క్లాక్ వరకు ఎర్నింగ్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను ఇతనే కస్టమర్ దీని దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనకి స్టార్ట్ ట్రిప్ అని కనిపిస్తుంది దాన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఓటీపీ అయితే అడుగుతుంది ఓటీపీ ఆర్ పిన్ ఫోర్ డిజిట్ పిన్ సో పిన్ అయితే ఎంటర్ చేయండి వన్స్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత మనం నావిగేషన్ చూస్తూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్గా అయితే అయిపోయింది అప్రాక్సిమేట్లీ ఈ వీడియో క్లోజ్ అయ్యే టైంకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయిపోవచ్చు అంతకంటే ఎక్కువ కూడా అయిపోవచ్చు అందుకే ఇక్కడ నుంచి నేను తీసుకునే రైడ్స్ ఏవైతే ఇంకో టూ త్రీ రైడ్స్ తీసుకుంటాను కదా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత ఆ ట్రిప్స్ అనేవి మీకు చూపించను టోటల్గా ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను అట్ ద సేమ్ టైం ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి ఎంత పెట్రోల్ పోయింది ఎంత సేవింగ్ అయింది అనేది క్లియర్గా చెప్తాను మన సబ్స్క్రైబర్లో కొంతమంది చెప్తున్నారు అన్న వీడియో చాలా లెంతిగా అయిపోతుంది వీడియో కొంచెం షార్ట్అవుట్ చేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో చేస్తున్నారు కదా అంత వీడియో వద్దన్న థర్టీ మినిట్స్లో క్లోజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు అందుకోసమే కొంత ఇన్ఫర్మేషన్ నేను స్కిప్ చేశాను ఆ స్కిప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఈ బైక్ టాక్సీ కోసం కొత్త బైక్ కొనాలా లేదా సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా అని చెప్పి నన్ను అయితే అడుగుతున్నారు ఇది మోస్ట్ ఆఫ్ ది చాలా పర్సన్స్ అయితే అడుగుతున్న డౌట్ సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీ వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలియదు ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు తెలియదు అలాంటప్పుడు మీరు కొత్త బైక్ కొని ఇబ్బంది పడడం కంటే మీరు ముందుగా ఈ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోండి తెలుసుకోవడం ఎలా మరి మీ దగ్గర బైక్ లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా మీ కజిన్స్ సర్కిల్లో ఎవరి దగ్గర బైక్ ఉంటే వన్ వీక్ బైక్ తెచ్చుకోండి బైక్ వాళ్ళు కూడా లేదనుకుంటే హైదరాబాద్లో రెంటల్ బైక్స్ ఉంటాయి ఆ రెంటల్ బైక్స్ తెచ్చుకొని వన్ వీక్ రెంట్ పే చేసి ర్యాపిడో ఓలా ఊబర్లో మీ టైం ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా ఈ బైక్ ట్యాక్సీ ఎలా ఉంటుందో మీకు ఒక అవగాహన వస్తుంది తర్వాత ఈ బైక్ టాక్సీ కోసం ఒక బైక్ కొనాలా వద్దా అనేది మీకే అర్థమైపోతుంది ఏది తెలియకుండా ఎవరో వీడియోస్ చూసేసి లేకపోతే నా వీడియో చూసేసి మీరు బైక్ కొని ఇబ్బంది పడి బైక్ అమ్ముకునే సిచ్యువేషన్లో ఉంటే ఎవరి బాధ్యతలు ఇప్పుడు నేను బైక్ కొన్నానంటే ఎలా అయినా సరే మెయింటైన్ చేసుకుంటాను హార్డ్గా ఉన్నా సరే నేను హార్డ్ వర్క్ చేస్తాను అనుకున్నప్పుడే తీసుకోవాలి మీరు వెహికల్ కొనేసి పనికి వెళ్ళకపోతే అవ్వదు కదా సో వెహికల్ కొన్నానంటే బైక్ ట్యాక్సీ చేయాల్సిందే లేదంటే వేరే జాబ్ చేసుకుంటూ అయినా సరే మీ బైక్ ఏమీ కట్టుకోవాల్సిందే సో ఇవన్నీ ఆలోచించి బైక్ తీసుకోండి ఇప్పుడైతే కష్టం పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే ఇచ్చాను సెవెంటీ రూపీస్ అయితే అమౌంట్ చూపిస్తుంది సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము మోస్ట్ ఆఫ్ ది అందరూ పర్సన్స్ కూడా నాకు ఆన్లైన్ పేమెంటే చేశారు సో ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్ పే ఫోన్పే మెయింటైన్ చేయండి బయ్యా సో ఫ్రెండ్స్ నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి డ్యూటీకి అయితే వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది మధ్యలో ఒక థర్టీ మినిట్స్ అయితే టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నాను సో టోటల్ ఎర్నింగ్స్ ఇప్పటి వరకు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చెప్తాను సో టోటల్గా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇలా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు రాపిడో ఓలా ఉబర్ ఈ మూడు యాప్స్లో కలిపి నాకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి సిక్స్ ట్వంటీ ఇట్లా సో ఇందులో పెట్రోల్ ఎంత పోయింది రఫ్గా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అయితే పోయి ఉంటుంది మనకి మిగిలే మిగులు ఐ మీన్ మనకి ప్రాఫిట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది మనం చేసిన సిక్స్ అవర్స్కి ప్రతిరోజు ఇలానే ప్రాఫిట్ వస్తుందా అంటే చెప్పలేము సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది బిజినెస్ సో ఇవాళ సిక్స్ అవర్స్కి నాకు సిక్స్ హండ్రెడ్ వచ్చింది బట్ కొన్ని రోజుల్లో సిక్స్ అవర్స్కి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా రావచ్చు కొన్నిసార్లు సిక్స్ అవర్స్కి త్రీ ఫోర్ హండ్రెడ్ కూడా రావచ్చు సో మనం ఏ టైంలో స్టార్ట్ అవుతున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీరు పర్ఫెక్ట్గా బుకింగ్స్ వచ్చే టైంకి స్టార్ట్ అయితే ఖచ్చితంగా మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఎవరైతే ఇనీషియల్గా ఈ వర్క్ చేయడానికి వచ్చారో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఒకటి నావిగేషన్ అనేది మనకు అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర పవర్ బ్యాంక్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉండవు హెల్మెట్ కూడా ఉండదు సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ మీరు కొనుక్కోండి జాయిన్ అయిన డే వన్లో కొనుక్కోవడానికి కుదరదు కదా మెల్లమెల్లగా వర్క్ చేసుకోండి చేసుకుంటూ చేసుకుంటూ మీరైతే మనీ సేవ్ చేసుకున్న సేవింగ్స్లో ఒక ట్వంటీ పర్సెంటేజ్ పక్కన పెట్టుకోండి ఎక్విప్మెంట్స్ కోసం ఒక వన్ మంత్ చేసిన తర్వాత మనకి కావాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్ హెల్మెట్ హెల్మెట్ నేను ముందే చెప్పాను కదా వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను సో హెల్మెట్ ఉండాలి పవర్ బ్యాంక్ ఉండాలి హ్యాండ్ గ్లౌస్ ఉండాలి సో ఇలాంటి చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి ఇవన్నీ కొనుక్కోండి వచ్చి పార్ట్ టైం చేసుకోండి ఇది జస్ట్ టెంపరీ వర్క్ మాత్రమే వీడియోలో క్లియర్గా మీకు చెప్పాను ఇది పర్మనెంట్ వర్క్ కాదు భయ్య దీనికన్నా బెటర్ జాబ్ మనకు వచ్చేంత వరకు మనమైతే ఇక్కడ వర్క్ చేసుకోవాలి సో అందుకోసమే నేను చెప్తున్నాను మనకి ఎర్నింగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి బాస్ అంటూ ఎవరు ఉండరు మనం వచ్చి ఫోర్ అవర్స్ చేసుకోవచ్చు ఫైవ్ అవర్స్ చేసుకోవచ్చు నైట్లో కూడా వచ్చి వర్క్ చేసుకోవచ్చు మీకు ఓపిక ఉన్నంత వరకు వర్క్ చేసుకోండి సో ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అంటే మీన్ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి క్లియర్గా చెప్పాను కదా రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఆర్ టెన్ వరకు వచ్చి వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ఎంత పెట్రోల్ పోతుంది అనేది క్లియర్గా చెప్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి